బ్యాలెన్స్ చూసుకోండి అని ఎలా చూడండి, ఆ పడవలు చూడండి, ఆ పడవలు చూడండి. గోదావరి నుంచి వచ్చే మన మెయిన్ గోదావరి నుంచి వచ్చే విజయేశ్వరం టువర్డ్స్ నర్సాపురం జీడబ్ల్యూ కెనాల్ అంతేగా, గోదావరి పశ్చిమ కాలువ ఆల్రెడీ కట్ అయిపోయినట్టుగా ఇది ఇక్కడ మనకి అక్కడ నుంచి. సో మన డిమాండ్, మన కాన్స్టిట్యుయెన్సీ డిమాండ్ ఏంటంటే ఈ వాటర్ని తాగునీటిగా అందరికి అందించాలండి. అది ఎంతవరకు జరిగింది అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. పాలకోలు పాలకోలు కాదు, భీమవరం దాకానే ఎక్కడ దాకా అన్నారు కొంత. ఇది జరుగుతుంది పరిమేళ్ల నుంచి 100% విలేజ్కి అందించాలంటే దానికి పరిమేళ్ల నుంచి మోడీ వరకు ఆల్రెడీ ప్రాజెక్ట్ డిజైన్ అయింది. డిజైన్ అయిందండి, ఇంతవరకు అది ఆపరేట్ ఆపరేట్ అవ్వాలి, అంతవరకు మేనిఫెస్ట్ అవ్వాలి. అంటే కొంత కొంత ఖర్చు జరిగిందండి. అదే అది బిగినింగ్ ఖర్చు జరిగి ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా ఉంది సార్ వాటర్, డ్రింక్ చేసేయచ్చు, తాగలిగే అంత చక్కగా ఉంది వాటర్. ఈ వాటర్ని కొంచెం ఫిల్టర్ చేస్తే వెరీ యూజ్ఫుల్. అది కూడా చిన్న ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఇవి అక్కడ ఉండేవి, పాలకొల్లు ఆ ప్రాంతాలు ఉండే ఇలాంటి పడవలు. ఇప్పుడు అక్కడ ఏం కనపడలేదు, ఇక్కడ కనపడుతున్నాయి అంతే. ఫీల్ ప్రౌడ్ అండి, ఇంత గర్వంగా ఉంది. మనం కాయిన్ వేస్తే కాయిన్ బాబు సపోర్ట్ పెద్ద చేయాలి వాళ్ళని మార్చే కిలోమీటర్ అవసరం మధ్యలో మోషన్ పంపులు వేసుకుని మూవ్ చేయాలి. బ్రాండ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఏర్చే ముందు కానీ సాయంత్రం మీటింగ్ ఉంది కదా ఇలా ఫోటో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.